నెల్లూరు ఆలయపురం గృహాల వద్ద అపార్ట్మెంట్ లో గృహాలు ఇచ్చి ఉన్న 43 కుటుంబాలకు డ్రైనేజీ లేక అవస్థలు పడుతున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ అన్నారు. ఇంటి ముందే మురికి బయటకు వచ్చి దుర్గంధం చల్లుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కమిషనర్ వికాస్ మర్మట్ని కలిసి సమస్యలు తెలిపారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించారని కమిషనర్ను కోరారు. నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ లోని పలు ప్రాంతాల్లో దుర్గంధం, డ్రైనేజీ, కాలువలు క్లీన్ చేయక ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా 10వ డివిజన్లో రామ్నగర్ దగ్గర లక్ష్మీదేవి టెంపుల్ వెనక అన్ని రోడ్ల కంటే ఈ రోడ్డు తక్కువగా ఉండి రోజు మోకాల్లోతు నీళ్లు ఉదయం సాయంత్రం వస్తున్నాయి. బయటకు పోవాలన్నా, ఇళ్లలోంచి లోపలికి రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటి గురించి ఈరోజు కమిషన్ గారిని అడగడం జరిగింది. మీరు సమస్యను పరిష్కరించమని, అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కావస్తున్నా, దాదాపు 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఎక్కడా కూడా 1 అర కిలోమీటర్ రోడ్డు వేసిన పరిస్థితి లేదు, ఎక్కడ అభివృద్ధి సాధించింది లేదు. నెల్లూరు నగరం అంతా కూడా అభివృద్ధికి దూరంగా అయిపోయింది. పైపించు మన 52వ డివిజన్లో వారాది ప్రాంతంలో 50 కుటుంబాలని అనిల్ కుమార్ గారిని నమ్మి అల్లీపురం దగ్గర ఇల్లు ఇచ్చారు. ఆ ఇళ్ళ దగ్గర అయితే డ్రైనేజీ బయటకు పోక, ఆ డ్రైనేజీ నుంచి వచ్చే వాసనకి కనీసం అన్నం తినలేక రోజు లెటర్లో నుంచి దుర్గంధం అంతా బయటకు వచ్చి వారానికి ఒకసారి ఇల్లంతా కడుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధికి దూరంగా నగరం ఉంది. నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రం ఉదయాన్నే లేచి సెటైర్లు వేస్తున్నారు. నగర ఎమ్మెల్యే ఉదయాన్నే లేచి ఏం మాట్లాడుతున్నారయా అని చెప్పి మేము చూస్తే బొక్క బొచ్చు పీకలేరు. మళ్ళా ఏం మాట్లాడుతున్నారంటే మళ్ళా బొచ్చు బొక్క పీకలేరు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైందా? మన జిల్లాలో మీరు మాట్లాడే భాషకి రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉంది. ఉదయాన్నే లేచి అమాంతంగా కపాటిపాలెంలో మీకు ప్రేమ వచ్చేసింది. 7 కోట్ల నిధులతో మీరు అభివృద్ధి చేపడతారన్నారు. ముందు మీకు సీటు ఉందా? మీరు కన్ఫర్మా? నెల్లూరు నగరానికే చేస్తున్నారా? మీ పార్టీలో మిగిలిన వాళ్ళతో మీకు పడట్లేదంట, అదేదో చూసుకోండి. సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత వస్తే మీ 7 కోట్ల పనులు ప్రారంభం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అవి ఎవరికి ఇస్తారు? కాంట్రాక్టర్లకు డబ్బులు రావట్లేదంట. ఆ డబ్బులు ఇస్తే తప్ప పనులు జరగవు. ఖచ్చితంగా కూడా మీరు అభివృద్ధి గురించి మర్చిపోయారు. ఈ 4 సంవత్సరాల్లో మీరు ప్రజలకు ఏమి చేసిన లేదు. పర్టికులర్గా కపాటిపాలెంలో ఈరోజు 7 కోట్లతో పని ప్రారంభం అన్నారు. 9 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా కొనసాగిన తర్వాత ఇప్పుడు ప్రేమ పుట్టిందా లేకపోతే భయం పుట్టిందా నేను అడుగుతున్నాను. కమిషనర్ గారిని, ఆయా ప్రాంతాలకి మున్సిపల్ ఏఈని పంపించి ఆ సమస్య పరిష్కరించే వారు కూడా జనసేన పార్టీ తరఫున మేము తోడుగా ఉండి సమస్యను పరిష్కారం చేస్తామని